Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క తప్పుతో బుట్ట తట్టా బుట్ట సర్దుకోవాల్సిందేనా? షెడ్యూల్ ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ బుట్ట రేణుకకు రాజకీయంగా ఎలాంటి దారి కనబడడం లేదట. రాజకీయాలలో ఎలాంటి నేపథ్యం లేకపోయినా 2014 ఎన్నికలలో బుట్ట రేణుకను పిలిచి జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఎంపీగా టికెట్ ఇచ్చారు. కాలం కలిసి వచ్చి రేణుక మంచి మెజారిటీతో గెలిచారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే గెలిచిన రేణుకను అందరూ బ్రహ్మాండమన్నారు. అయితే గెలిచిన కొంతకాలానికే ఆమె ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీలోకి ఫిరాయించే ముందు ఆమెకు ఎలాంటి హామీలు లభించాయో తెలియదు, కానీ అవేవీ నెరవేరలేదు. దాంతో అక్కడ ఉండలేక 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరిపోయారు. వైసీపీలోకి వచ్చే ముందు రేణుకకు జగన్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఆ ఎన్నికలో పార్టీకి పనిచేస్తే 2024 ఎన్నికల్లో అయినా ఎక్కడో టికెట్ ఇవ్వకపోతారా అనే ఆశతో ఆమె కూడా పార్టీలో చేరారు. అయితే షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా ఆమె పరిస్థితి ఏంటో ఆమెకే తెలియడం లేదట. రాబోయే ఎన్నికలలో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఈ మాజీ ఎంపీ అనుకుంటున్నారు. ఇందుకు ఎమ్మికనూరు, పత్తికొండ నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారట. అయితే ఎక్కడ పోటీ చేయాలనే విషయాన్ని డిసైడ్ చేయాల్సింది జగన్. జగనేమో ఈమె విషయంలో ఏమీ మాట్లాడడం లేదు. మాట్లాడేందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. దాంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఎందుకంటే ఎమ్మికనూరులో చెన్నకేశవరెడ్డి, పత్తిపాడులో శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళని కాదని బుట్టాకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. పోనీ కర్నూలు ఎంపీ విషయం ఆలోచిద్దామంటే అక్కడ డాక్టర్ సంజీవరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. జిల్లా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలే ఉన్నారు. కాబట్టి రేణుకకు పోటీ చేసే అవకాశమే లేదు. జగన్ ఏదైనా దయ చూపిస్తే ఎమ్మెల్సీగా అవకాశం వస్తే రావచ్చు. అనాలోచితంగా చేసిన తప్పు రేణుక రాజకీయ జీవితాన్ని బాగా దెబ్బకొట్టేసిందని అర్థమవుతోంది. ఆమె కూడా ఇదే విషయం చెప్పుకుని సన్నిహితుల దగ్గర బాధపడిపోతున్నారట. దీనినే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటారు.